మాతృదేవోభవ. మాయమ్మవారి బొమ్మకు నా యాతనలెల్ల చెప్పిన సుగుచునుండన్ జగన్మాత. మాయమ్మవారి బొమ్మకు నా యాతనలెల్ల చెప్పిన సుగుచునుండన్ మాయన్ గెలిచిన ఎట్లై ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై. మాయన్ గెలిచిన ఎట్లై ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశీలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1159వ భాగానికి స్తోత్రమంజరిలో సాగుతున్న స్తోత్రమంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 59వ భాగానికి స్వాగతం పలుకుతుంది. కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు దాని ఉపశమనానికి గొప్ప ఉపాయం ఏమిటంటే భగవంతుడికి చెప్పుకోవడం. కనపడ్డ కదండి అన్న కళ, కనపడుతున్న విగ్రహాలు ఎవరు అనుకుంటున్నాం? మనం దేవుడు అనుకునే కదా గౌరవంగా చూస్తున్నాం, లేకపోతే ఎక్కడో పడేసేవాళ్ళం కదా, ఎందుకో చోట పెట్టాం, గౌరవంగా చూస్తున్నాం. ఒక వస్తువు కింద పడితే మామూలుగా తీసుకుంటాం, అదే దేవుడు బొమ్మ కింద పడితే కళ్ళకద్దుకుంటాం, మరి తేడా లేదా? మంచిది, ఆ బొమ్మను మనం అమ్మవారు అనుకుంటున్నాం కదా, మరి నిజంగా ఆవిడ అమ్మవారు అయినప్పుడు దేవుడికి మన కష్టాలు చెప్పుకుంటే తీరవా? దేవుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంటే ఆ చెప్పుకునేది ఏదో పూజామందిరంలో కూర్చుని ఆ విగ్రహాల దగ్గర చెప్పుకున్నా పర్వాలేదు, అదే గొప్ప విషయం. సర్వజ్ఞశ్చ దయాకరస్య భవత కిం వేది దవ్యం మయా అన్నారు శంకరాచార్య శివానంద లహరిలో. ఆ దేవుడికి చెప్పుకోవడంలో గొప్ప విషయం ఏంటంటే, నువ్వు సర్వజ్ఞుడు కాబట్టి నీకేం చెప్పక్కర్లేదయ్యా, దయాకరుడు కాబట్టి కష్టం తీర్చమని కూడా అడగక్కర్లేదయ్యా అన్నారు ఆయన. అందుకే ఈ పద్యంలో నేను మా అమ్మవారి బొమ్మకు నా యాతనలెల్ల చెప్పి నసుగుచునుండన్ మాయన్ గెలిచిన ఎట్లగును అన్నారు. ఇవో అనిపిస్తూ ఉంటాయి బాధలు, భావాలు, కష్టాలు, రకరకాల పాడు మనస్సుకి ఉంది, ప్రతీదీ కష్టమే. అసలు అది కష్టం కాకపోయినా సరే అనిపిస్తూ ఉంటుంది మనకి, అది నిజంగా కష్టమా కాదా అనేదండి తేల్చాలంటే చాలా కష్టం అండి, చాలా కష్టం, అదో కష్టం. ఎందుకంటే మనకు వచ్చిన కష్టం కష్టమా కాదా అని తేల్చడం చాలా కష్టం. ఎందుకంటే మనకి అంత తీవ్రంగా అనిపిస్తున్న కష్టం బయట వాళ్ళకి అనిపించట్లేదు, పోనీ మన కుటుంబంలో వాళ్ళకే అందరికీ ఒకలా అనిపించట్లేదు, మన ఇంట్లో వాళ్ళకే అందరికీ ఒకలా అనిపించట్లేదు. అంటే వారు ఆ కష్టాన్ని అంత తీవ్రంగా తీసుకోలేదు, లేదు కష్టానికి మూలమైనటువంటి వ్యక్తులు, వ్యవస్థ, వస్తువులు ఏవైనా సరే వాటితో అంత అనుబంధాన్ని పెంచుకోలేదు. మనం పెంచుకున్నాం కాబట్టి ఎక్కువ అనిపిస్తాం, మరి అది పెంచుకోవడంలో దోషమే. నిమిత్త మాత్రంగా ఉండకుండా ఎందుకు బాగా పూసేసుకుంటున్నావు, రాసేసుకుంటున్నావు? రావదం ఒంటికి అంటుకున్నాక దాని జిడ్డు దానికి ఉంటుందండి, ఎంతసేపు పెట్టి తోముకున్నా? నూనె జిడ్డు వేరు, మామూలు నూనెల జిడ్డు వేరు, ఆముదం జిడ్డు వేరు. ఆముదం జిడ్డు రా బాబు వదలదంటారు. అంచేతను ఆముదం ఎటువంటిది అంటే దేనికైనా దాన్ని పట్టిస్తే అది వదలడం పక్కనట్టు ముందు ఇది వదలదు, అది వదలదు, ఇది వదలదని ఆముదం అటువంటిది. అందుకే ఏదైనా ఆముదంలా పట్టుకున్నాడు, ఆముదంలా పట్టించుకుంటున్నారు ఇలాంటి మాటలు వచ్చి. అలాగ మనం అనేక రకాల బంధాలు, బాధ్యతలు, ధర్మాలు, కర్మల విషయంలో ఆముదంలా పూసేసుకుంటున్నాం, బాగా ఆముదం పూసుకున్నట్టే. అంత పూసుకోకపోతే ఆ వచ్చింది అంత కష్టమని అనిపించదు, లేకపోతే మరో శరీరానికి, అది భర్తో, భార్యో, పిల్లలో, బంధువులో ఎవరైనా కానీ, ఆ శరీరానికి వచ్చిన కష్టం ఈ శరీరానికి అంత తీవ్రంగా అనిపిస్తుందంటే అనుబంధమే కదండి కారణం. అనుబంధం అనుబంధంలో ఉండాలి, కానీ బంధం ఎందుకయింది? అణు ఏమైంది? అణు ఏమైంది? అనుబంధాన్ని అనుబంధంలాగే ఉంచాలి. పుస్తకాలకు ఎప్పుడు అనుబంధాలు ఉంటాయి, పిహెచ్డి పుస్తకాలకు ఉంటాయి ముఖ్యంగా. అసలు బంధం వేరు, అనుబంధం వేరు. ఈ శరీరంతో ఉండాల్సిందే మనకు అనుబంధం, పోనీ అందులోనే మనం ఉన్నాం కాబట్టి అది అసలు బంధం అనుకుందాం. మిగిలినవన్నీ అనుబంధాలే, తల్లి తండ్రి సహా, భార్య భర్త సహా, పిల్లలు సహా, ఇంకా పైవాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. పెంతండ్రులు, పెత్తండ్రులు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, తోడుకోడళ్ళు, తోడళ్ళు, అన్నీ అనుబంధాలే. ఇవన్నీ అనుబంధాలను అనుబంధాలుగా భావించకుండా మనం బంధం చేసుకుంటే బాధపడక తప్పదు. అప్పుడు కూడా ఉపాయం ఏమిటంటే ఊరికే మానవ మాతృలతో చెప్పుకునే కంటే, లేదు అనారోగ్యాల పరిస్థితి